రెండోయ్, ఇది విన్నారా? ఏ ప్రభు, హరిరామ్ కృష్ణరాధం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మీకంటే ముందు ప్రకృతి పసిగడుతుంది. పూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకో. హరిరామ్ కృష్ణ జగన్నాథ ప్రేమానంది. ఇలా జరిగింది ఏమిటి? ఓం నమ శివాయ. సుఖం లేదు, సంతోషం లేదు, కనీసం నిద్ర కూడా పోనివ్వా. కొంచెం ఈజీగా ఉన్నది అడగలమని. అంత కాన్ఫిడెంట్ గా తప్పు చేయలేదు, ఎట్లా చెప్పగలుగుతున్నారు మీరు? ఇదో ప్రశ్న, సమాధానం. ఒకసారి తను చెప్పిన తన వర్షన్ పూర్తిగా మీరు ఒకసారి చూసారా సార్? డబుల్ యాక్షన్ మీరు కూడా చూడండి. తను వీళ్ళు లేవనెత్తుతా ఉన్నా పరమ దుర్మార్గుడు సార్ వీడు. వేసాడు సార్ వీడిని. ఇటువైపున లేవనెత్తుతా ఉన్న ప్రతి అంశంను పాయింట్ బై పాయింట్ డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినాడు. వాళ్ళు డేంజర్ మనుషులు కాదు బాబు, చాలా మంచి వాళ్ళు. ఎవరు చెప్పారు? ఎవరో చెప్తాను నమ్ముతా నేను. వాళ్ళే చెప్పారు. కర్మరా బాబు, తానిచ్చిన ప్రతి ఎక్స్ప్లెనేషన్ చాలా కరెక్టే కదా అని ఎవరికైనా అనిపించే విధంగా ఎక్స్ప్లెనేషన్ ఉంది. బ్యాచలర్స్ అంటే బోల్డ్ బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి. పేకాడతారు, తాగుతారు, ఏమైనా అంటే తిరగబడతారు. వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు బాబా, చాలా మంచి వాళ్ళు అంట. ఎవరు చెప్పారు? అదెవరో చెప్తాను నమ్ముతా నేను. వాళ్ళే చెప్పారు. వీడు తింగ్రమాలోకం. అంత డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెనేషన్ ఆయన ఇచ్చిన తర్వాత అది కరెక్టే అనిపించే విధంగా మనకు కూడా అనిపిస్తా ఉన్నప్పుడు ఈ ఫిల్టర్ ఎంత పెరిగాడు? ఇంత బ్రెయిన్ కూడా లేదు, బాడీ పెరిగిందే గాని లోపలేం లేదు. డొల్లా. ఇప్పుడు తను తప్పు చేయలేదు అని చెప్పి క్లియర్ కట్ గా తెలుస్తా ఉన్నప్పుడు మనము బావా ఎవరేం చెప్పినా గుడ్డిగా నమ్మేయకూడదు. అర్థమైందా? అర్థమైంది. ఏం అర్థమైంది? చెప్పే మాటలు నేను నమ్మకూడదని. ఎన్నిసార్లు చెప్పాలిరా మీకు? మనుషులా పశువులా? వాళ్ళే అధికారంలో ఉండాలి. ఎస్, వాళ్ళే గొడ్డలి తీసుకుని అందరినీ వాళ్ళకి అగేన్స్ట్ గా ఉన్న వాళ్ళందరినీ నరికేయాలి. నేను ఎక్కువ కాలం బతకనండి, మీరు పెట్టే టెన్షన్ కి ఇప్పుడు సడన్ గా చచ్చిపోతా, గ్యారంటీ. వాళ్ళే సింగిల్ ప్లేయర్ గా ఉండాలి. ఇదేనా భారతీ గారి స్ట్రాటజీ? ఇదేనా? ఇంత మంచి వాడి మీద కంప్లైంట్ చేయడానికి మీకు నోరెలా వచ్చిందయ్యా? అందరినీ చంపేసి నువ్వు ఒక్కడమే ఉండి ఏం సాధిస్తావు కన్నా మనుషులంతా కలిసి బతికితేనే కదా ఆనందం. ఆయన దొంగ, నేను దొంగతనం చేశాను, నన్ను పట్టుకోండి అని నిలబడతాడా అండి అక్కడనే? నాకు తెలియదమ్మా. నేను చేయలేదనే చెప్తాడు ఏ దొంగ అయినా. ఆ దొంగ నమ్మినోడు పిచ్చోడు. అంటే అది అవినాష్ రెడ్డి నేను చేయలేదని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు నేను కన్విన్స్ అయ్యానంటే మరి ఎక్కడ పిచ్చోలు ఎవరు ఇక్కడ? ఎందుకట్లా రూడ్ గా మాట్లాడుతున్నావు మార్కస్? నాతోని కొంచెం జెంటిల్ గా మాట్లాడచ్చు కదా. చిన్నప్పటి నుంచి నాతోనే కలిసి తిరిగినావు నువ్వు. నా నువ్వు నా అంతర్మద నా వేదన నీకు అర్థమైతలేదా? జగన్మోహన్ రెడ్డి గారు పిచ్చోడు అనుకో. జగన్మోహన్ రెడ్డి గారు పిచ్చోడు అనుకో. ఇప్పుడు నువ్వు ఏమన్నా? జగన్మోహన్ రెడ్డి గారు పిచ్చోడు అనుకో. సంస్కారహీనులు. ఖతం, బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంటే సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినా.